సోషల్ మెసేజింగ్ యాప్లో వాట్సాప్ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. స్మార్ట్ ఫోన్లో వాట్సాప్ను ఇవాళ కొన్ని మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా టెక్స్ట్ మెసేజ్లు, వీడియోలు, పీడిఎఫ్ ఫైల్స్ మొదలుకొని లైవ్ చాట్ల దాకా ఎంతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వినియోగదారులకు రోజు రోజుకు సౌకర్యాలు కల్పిస్తూనే నిబంధనలను కఠినతరం చేస్తుంది వాట్సాప్. వాట్సాప్ ద్వారా చాలామందికి ఒకేసారి బల్క్ మెసేజ్లు పంపేవారిపై ఇక నుంచి కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్ను దుర్వినియోగం చేస్తే మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. జైలు శిక్ష కూడా పడవచ్చు. సంస్థలు కానీ వ్యక్తులు కానీ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో మెసేజ్లు పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాట్సాప్ తెలిపింది. ఈ నిబంధనలు 2019 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి వస్తాయట. కంపెనీ నియమావళి ఉల్లంఘించినా అందుకు సహకరించిన వారిపై ఆటోమేటిక్గా మెసేజ్లు ఎక్కువ పంపినా చర్యలు తీసుకుంటామని తెలిపింది. కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటామనే విషయం స్పష్టత ఇవ్వలేదు. భారతదేశంలో ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వాట్సాప్ను దుర్వినియోగం పరుస్తూ కొందరు ఫ్రీ క్లోనిక్ యాప్ ద్వారా ఓటర్లకు పెద్ద సంఖ్యలో మెసేజ్లు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్రం వాట్సాప్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ను ఒకేసారి ఆటోమేటిక్గా మెసేజ్లు పంపేందుకు ఏర్పాటు చేయలేదని పేర్కొంటూ వాట్సాప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.